ఇవాళ వీడియోలో ఎగ్ మసాలా బుర్జీని ఎలా తయారు చేసుకోవాలో దాని తయారీ విధానాన్ని చూపిస్తానండి. ఈ ఎగ్ మసాలా బుర్జీకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి. ఇప్పుడు ఉల్లిపాయలు అన్నది బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి కదండి, ఇప్పుడు ఈ టైంలో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అరకప్పు వేస్తున్నాను. టమాటాలు కూడా చక్కగా బాగా మగ్గిపోవాలండి. గుడ్లన్నిటినీ వేసుకున్నాం కదా, ఈ మసాలా పౌడర్ వేసిన తర్వాత మనం ఇంకొక 5 నిమిషాలు మనం వేయించుకుంటే కనుక బాగుంటుంది. ఆ మసాలా ఫ్లేవర్ అంతా ఆ ఎగ్కి పట్టి చాలా అంటే చాలా బాగుంటుంది. అంతేనండి, చాలా సింపుల్గా ఎగ్ మసాలా బుర్జీ అనేది రెడీ అయిపోయింది, చూసారు కదా. హలో అండి, అందరికీ నమస్కారం, మిసాన్ వంటలకి స్వాగతం. ఇవాళ వీడియోలో ఎగ్ మసాలా బుర్జీని ఎలా తయారు చేసుకోవాలో దాని తయారీ విధానాన్ని చూపిస్తానండి. ఎగ్ మసాలా బుర్జీకి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు, 1 కప్పు తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 1 కప్పు తరిగిన టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ముందుగా మాండి పెట్టుకుని స్టవ్ వెలిగించుకోండి. ఇంట్లోకి ఆయిల్ అనేది వేసుకుందాం. ఈ ఎగ్ మసాలా బుర్జీకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి. ఆయిల్ కాగినాక దీంట్లోకి 1/2 స్పూన్ జీలకర్ర, కొంచెం ఆవాలు, అలాగే 1 స్పూన్ పచ్చిమిర్చి. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఇది మనకి ఇంట్లో కాయగూరలు లేనప్పుడు, ఎలాంటి కూర తయారు చేసుకోలేనప్పుడు, మనకి అప్పటికప్పుడు కారం కారంగా తినాలనిపించినప్పుడు ఇలాగా ఎగ్ మసాలా బుర్జీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చాలా క్విక్గా అయిపోతుంది, కోడిగుడ్లు ఒకటి ఉంటే మనకు సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఇది నిదానంగా చక్కగా కలుపుతూ ఉంటే ఉల్లిపాయలు అన్నది బాగా వేగి దీని కలర్ చేంజ్ అవుతుందండి. ఉల్లిపాయలు వేగడానికి మనకి 5 నిమిషాల సమయం ఖచ్చితంగా పడుతుంది. ఎగ్ మసాలా బుర్జీకి జీలకర్ర ఆవాలు వేసాను కదండి, ఆ ప్లేస్లో కావాలంటే 3 లవంగాలు, 3 దాల్చిన చెక్క, 3 యాలక్కాయలు ఇలా కూడా వేసుకుని చిన్న బిర్యానీ ఆకు వేసుకుని వేయించుకుని అప్పుడు ఈ ఉల్లిపాయలు వేసుకోవచ్చు. అలా కూడా బాగుంటుంది, మసాలాలు తగులుతాయి, మనం తింటున్నప్పుడు తగులుతాయి అని అనుకుంటే కనుక ఇలా తయారు చేసుకుంటే కూడా బాగుంటుంది. ఇప్పుడు ఉల్లిపాయలు అన్నది బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి కదండి, ఇప్పుడు ఈ టైంలో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 కప్పు వేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చాలా చక్కగా వేగాలి, పచ్చివాసన అంతా పోయేంత వరకు వేగాలి. చూడండి, చక్కగా మన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయింది కదా. మీకు ఈ టైంలో మీ దగ్గర కరివేపాకు ఉంటే కనుక కరివేపాకు వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇక్కడ నా దగ్గర కరివేపాకు లేదు కాబట్టి కరివేపాకు వేయడం లేదు. ఇప్పుడు నేను 1 కప్పు టమాటా ముక్కలు అనేది వేసేస్తున్నాను. టమాటాలు కూడా చక్కగా బాగా మగ్గిపోవాలండి, పచ్చివాసన అంతా పోయి చక్కగా మగ్గిపోవాలన్నమాట టమాటాలు కూడా. టమాటాలు మగ్గడానికి 1-5 నిమిషాలు మనం దీని మీద మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూడండి, చక్కగా అంటే చాలా బాగా టమాటాలు అనేది మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఈ టైంలో కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు, సాల్ట్, కారం అన్నది మీ ఇష్టమండి, మీరు చేస్తున్న క్వాంటిటీని బట్టి అవన్నీ వేసుకోవాలి మీ టేస్ట్కి తగినట్లుగా. ఇప్పుడు దీంట్లోకి కొంచెం జీలకర్ర పౌడరు, ధనియా పౌడర్, మసాలా పౌడర్ వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇదే టైంలో 1 స్పూన్ కారం వేస్తున్నాను. వేసుకుని ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి. కారం మాడిపోకముందుగానే జస్ట్ అలా కలుపుకుంటే ఏంటంటే ఆ పచ్చివాసన అన్నది పోతుంది కదా. వెంటనే మనం ఈ టైంలోనే కోడిగుడ్లు అన్నది వేసుకుందాం. గుడ్లన్నిటినీ వేసుకున్నాం కదా, ఎక్కువగా కలపద్దు, ఎక్కువగా కలిపితే కోడిగుడ్లు అన్నది గుండె అయిపోతుంది కాబట్టి 1-10 నిమిషాలు ఎక్కువగా కలపకుండా అలా ఉంచితే మనకి గుడ్డు కొంచెం రోస్ట్ అయినప్పుడు అప్పుడు కలుపుకుంటే బాగుంటుంది అన్నమాట, పీసెస్ పీసెస్లా వస్తాయి, బాగుంటుంది. లేదు మీకు గుజ్జు గుజ్జుగా ఉంటేనే నచ్చుతుంది అని అంటే కనుక మీరు వెంటనే కలుపుకోవచ్చు కూడా. చూడండి, ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకుంటే చూడండి ఆ మసాలా అంతా కూడా కోడిగుడ్డుకి పట్టి మంచి వాసన గుమగుమలాడుతుందండి. ఇప్పుడు ఇదే టైంలో కొంచెం సాల్ట్ అన్నది వేస్తున్నాను. ఇందాక వేసిన సాల్ట్ ఉల్లిపాయకు మాత్రమే వేసాను కదా, ఇప్పుడు గరం మసాలా వేస్తాను. ఇది నేను ఓన్గా తయారు చేసినటువంటి గరం మసాలా పౌడర్. ఈ మసాలా పౌడర్ వేసిన తర్వాత మనం ఇంకొక 5 నిమిషాలు మనం వేయించుకుంటే కనుక
బాగుంటుంది. ఆ మసాలా ఫ్లేవర్ అంతా ఆ ఎగ్కి పట్టి చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, మన ఎగ్ బుజ్జి అన్నది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇదే టైంలో కొంచెం కొత్తిమీర అన్నది వేసుకుందాం. కొత్తిమీర వేసుకుని ఒకసారి అలా కలిపిస్తుంటే అంతేనండి, చాలా సింపుల్గా ఎగ్ మసాలా బుజ్జి అన్నది రెడీ అయిపోయింది. చూసారు కదా, మీకు వేడివేడిగా తినాలనిపించినప్పుడు, వేడివేడిగా కారం కారంగా మసాలాగా ఏమైనా తినాలనిపించినప్పుడు ఇలా ఎగ్ బుజ్జి చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. రెగ్యులర్గా చేసుకునే ఎగ్ బుజ్జి కంటే ఇలా మసాలాతో చేసుకుంటే కనుక ఇంకా బాగుంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి వీడియోని, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మన నిస్సాన్ వంటిల ఛానల్ని మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.